హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఓల్డ్ టెంపుల్స్. ఇప్పుడు మనం ఉండే ప్రజెంట్ ఉండే ఇప్పుడు ఉండే ఏరియా వచ్చి ముక్కోటి అంటారు. ముక్కోటి అని ఎందుకు అంటారు, అసలు ఈ ఇక్కడ శివలింగం ఎందుకు పిలిచింది మొత్తం కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం టాపిక్ లెక్క వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అసలు ముక్కోటి అనడానికి ఫస్ట్ పేరు ఎందుకు వచ్చిందంటే, ముక్కోటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ అగస్త్య మహర్షి శివలింగం ప్రతిష్ఠించేటప్పుడు ముక్కోటి దేవతలు ఇక్కడికి వచ్చారు కాబట్టి దీనిని ముక్కోటి అని ఒక పేరు పిలుస్తారు. మళ్ళీ ఇక్కడ స్వర్ణముఖి నది వచ్చి అగస్త్య మహర్షి తపస్సు చేస్తే బ్రహ్మ వరముగా వచ్చింది గంగమ్మ. గంగమ్మను బ్రహ్మదేవుడు అగస్త్యుడికి ఇచ్చింది, తపస్సు చేసి సంపాదించుకున్న అగస్త్య మహర్షి తపస్సు చేసి సంపాదించుకున్న నది స్వర్ణముఖి నది. ప్లస్ ఇక్కడ చాలా ప్రసిద్ధి ఫ్రెండ్స్ ఇది టెంపుల్. అందులో ఒకటి ఇక్కడ విష్ణుపాద అగస్త్య టెంపుల్ అని ఇంకో పేరుంది. అంటే మన వెంకటేశ్వర స్వామి, తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఆరు నెలలు ఇక్కడ విడిది చేశాడు. ఆరు నెలలు ఆయన తిరగాడిన ప్లేస్ ఇది ముక్కోటి. ప్లస్ ఇక్కడ మండపం ఒకటి ఉండాది, అది కూడా వీడియోలో పెడతాను చూడండి. ఆ మండపం కింద ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి పాదుకులు ఉన్నాయి. అగస్త్య మహర్షి అక్కడ ప్రతిష్ఠించాడు స్వర్ణముఖి నదిలో ఉండదు అది మండపము. మళ్ళీ ఇక్కడ శివలింగము అమ్మవారు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏమంటే ఇక్కడ మర్రి చెట్టు ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఆ మర్రి చెట్టు ఒక్క మర్రి చెట్టులోనే ఐదు వృక్షాలు వచ్చిండాయి. నేను చూసింది మూడే, ఇంకా ఉన్నాయంట లోపల ఆకులు కనపరాలు. అవి మర్రి చెట్టు ఒకటి, వేప చెట్టు ఒకటి, చింత చెట్టు ఒకటి, జమ్మి చెట్టు ఒకటి, ఏదో మొత్తానికి ఐదు చెట్లు ఉన్నాయంట. అది ఇక్కడ ప్రత్యేకత ఆ చెట్టు కూడా. ప్లస్ మన ఇంకా పెదరాయుడు సినిమా తీసిండేది కూడా ఇక్కడే ఫ్రెండ్స్. ఆయన పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు గారు చెప్తారు కదా తీర్పు, అది చెప్పేది కూడా ఇక్కడే. అది కూడా ఫోటో తీస్తాను పెడతాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఫ్రెండ్స్. అగస్త్య మహర్షి కూడా ఇక్కడ ఆయనకు ఆశ్రమం ఉండిందంట. చాలా గొప్ప టెంపుల్, వీడియో కూడా పెడతాను, వీడియోలో కూడా వాయిస్ వ్యూ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Thank you.
నా వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మటుకు మర్చిపోకండి. ఓకే, బై ఫ్రెండ్స్.